కోనేరు సత్యప్రియ దివంగత కోనేరు రంగారావు ఆశయాలను నెరవేరుస్తా అన్నారు. తిరువూరులో రానున్న ఎన్నికల్లో వైసీపీ సీటు జగనన్న నాకు కేటాయిస్తే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తాను అన్నారు. కోనేరు సత్యప్రియ ప్రజలకు ఏమైతే నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో జగనన్న దృష్టికి తీసుకువెళ్లి ఆ పనులు అయ్యేలాగా చూస్తాను అని అన్నారు. కోనేరు సత్యప్రియ, నేను డిప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం కోనేరు రంగారావు గారి మనవరాలని, ఇప్పుడు ప్రజెంట్ లీడ్ క్యాప్ డైరెక్టర్ ఫర్ ఏపీ వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి నాకు టైం ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఎస్పెషలీ జగనన్న చేసే కార్యక్రమాలు, మీ ముందు చెప్పడానికి సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఎంతో ప్రజలకి ఉన్నతంగా ఉపయోగపడుతూ పేదవారిని, బడుగు బలహీన వర్గాలని ఆయన ఎంతగానో తోడ్పడుతూ పైకి తీసుకురావాలన్న ఆలోచనతో ఆయన చేసే సేవలు కొనియాడడానికి మీ ముందుకి వచ్చి నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. రంగారావు గారు ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మా కుటుంబ సభ్యులుగా మాకు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళండి. మమ్మల్ని ఆ రోజు మమ్మల్ని తీసుకుని వచ్చారు. రంగారావు గారు తిరువూరు నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలు, మొన్న జయంతి జరిగినప్పుడు వేడుకలు, అవన్నీ కూడా చాలా అక్కడ చూపించిన ప్రేమ ఆదరణ అదంతా ఆయన చేసిన ఇది. ఈరోజు తిరువూరు మున్సిపాలిటీ అవ్వడానికి కూడా రంగారావు గారు చేసిన కృషి చాలా ఈరోజు కనపడుతుంది కూడా. మీ ముందు నిలబడడానికి, ధైర్యంగా మాట్లాడటానికి, తిరువూరు వాళ్ళ ముందు నేను నిలబడడానికి కూడా చాలా ఉపయోగపడింది.